షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? డాక్టర్ వినీలా 21 డేస్ డయాబెటీస్ డైట్ తో కంట్రోల్ చేసుకోండి. ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. ఆస్కర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, సర్వం సిద్ధమైపోయింది. ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రెస్టీజియస్ గా భావించే 95వ అకాడమీ అవార్డ్స్ ఫంక్షన్ కోసం డాల్బీ థియేటర్ రెడీ అయింది. అంతా బాగానే ఉంది, కానీ అసలు ఇంత ప్రెస్టీజియస్ అవార్డ్ ఫంక్షన్ డాల్బీ థియేటర్లోనే ఎందుకు చేస్తారు? అసలు దాని హిస్టరీ ఏంటి, దాని ప్రత్యేకతలు ఏంటి అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? ఏం పర్లేదు, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అత్యంత ప్రెస్టీజియస్ గా భావించే 95వ అకాడమీ అవార్డ్ సెలబ్రేషన్స్ మొదలైంది. వరల్డ్ వైడ్ గా ఎన్నో వందల మూవీస్ ఈ అవార్డ్స్ అందుకునేందుకు పోటీ పడుతున్నాయి. అందులో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ట్రిపుల్ ఆర్ మూవీ కూడా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్స్ సెలబ్రిటీస్ అమెరికాలో ల్యాండ్ అయ్యారు. మార్చి 12న అమెరికాలోని కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ లోని డాల్ఫీ థియేటర్ లో ఈ అవార్డ్స్ ఫంక్షన్స్ అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అసలు డాల్ఫీ థియేటర్ కదేంటి, దాని ప్రత్యేకతలేంటి ఇప్పుడు చూద్దాం. ఆస్కార్ అవార్డ్స్ ని దృష్టిలో పెట్టుకుని రాక్వెల్ గ్రూప్ కి చెందిన డేవిడ్ రాక్వెల్ డాల్బీ థియేటర్ ని స్పెషల్ ఫీచర్స్ తో డిజైన్ చేశారు. ఇది 2001 నవంబర్9 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ థియేటర్ లో ఆస్కార్ అవార్డ్స్ తో పాటు ఇతర ఫిల్మ్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. 113 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవులో నిర్మించారు ఈ డాల్బీ థియేటర్ ని. ఇందులో 3000 కి పైగా సీట్స్ ఉన్నాయి. ఇక అమెరికాలోనే అతి పెద్ద థియేటర్ కూడా ఇదే. థియేటర్లో కెమెరా, సౌండ్ స్టేజ్ మేనేజ్మెంట్ కోసం, ఆర్కెస్ట్రా సెట్టింగ్ కోసం ప్రత్యేకంగా కాక్పిట్ రూపొందించారు. ఇక ఈ థియేటర్ చుట్టూ ఎంట్రన్స్ గేట్ నుంచి స్టెప్స్ వరకు మాల్స్ మాత్రమే ఉంటాయి. ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ జరిగే టైంలో హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీని గుర్తు చేసేలాగా బిల్డింగ్ ముందున్న బొమ్మలకి దుస్తులు ధరించి ఉంచుతారు. అవార్డ్ గెలిచిన వాళ్ళకి మెట్ల మార్గంలో రెడ్ కార్పెట్ ఉంటుంది. 2002 ఆస్కార్ అవార్డ్స్ ఇందులో జరిగాయి. కోవిడ్ కారణంగా 2021 93వ అకాడమీ అవార్డ్స్ తగ్గించి యూనియన్ స్టేట్స్ లో నిర్వహించారు.